हाय एवरीवन, वेलकम टू राज ट्यूटोरियल। ఈ రోజు మనము జనరల్ స్టడీస్ లో భాగంగా భారత రాజ్యాంగం అనే చాప్టర్ దగ్గరికి మనం రావడం జరిగింది। మనము ప్రీవియస్ క్లాసెస్ చూసుకుంటే మనము హిస్టరీలో మనము ప్రపంచ యుద్ధాల గురించి తెలుసుకున్నాము, జాతి విముక్తి ఉద్యమాల గురించి తెలుసుకున్నాము, అదే విధంగా ఈ యొక్క యుద్ధాల సమయంలో భారతదేశము సపోర్ట్ ఇవ్వాలా వద్దా మొదలుగా పాఠాలన్నింటిని గురించి కూడా, దేశ విభజన, స్వాతంత్రం, ఆ పాఠాలన్నింటిని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాము। ఆ క్లాసెస్ ఎవరైనా వినని వారు ఉంటే వారి కోసం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి। అదే విధంగా ఈ లెసన్ కి సంబంధించిన పిడిఎఫ్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి। అదే విధంగా మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికి ఎప్పుడూ చెప్పే మాటే, మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మనకు రీచ్ అనేది పెరుగుతుంది, యూట్యూబ్ కూడా మీకు రికమెండ్ చేయడం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనపరుస్తుంది। అదే ఇంకా మనము ఆలస్యం చేయకుండా మనం ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాము। ఈరోజు మన క్లాస్ వచ్చేసి స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, ఇది మనకు 10th క్లాస్ లో 17th లెసన్ గా ఇవ్వడం జరిగింది। అంటే మనము ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, స్వాతంత్రం వచ్చింది, దేశ విభజన జరిగింది, స్వాతంత్రం వచ్చింది, ఆ దేశ విభజన ఆగస్టు 14న పాకిస్తాన్కి స్వాతంత్రం రావడం జరిగింది, 15న మనకి ఇవ్వడం జరిగింది। ఈ అన్నిటిని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం, మనకు స్వాతంత్రం వచ్చింది, మనము మనల్ని పాలించుకోవాలి, మనల్ని మనం పాలించుకోవాలంటే మనకంటూ ఒక రాజ్యాంగం కావాలి, అంటే మనమంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని దీని ద్వారా మనల్ని మనము పాలించుకుంటున్నాం అన్నమాట। ఇప్పుడు మనము ఈ యొక్క రాజ్యాంగం యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం। ఏంటంటే మనకు చాలా ముఖ్యమైనది రాజ్యాంగం గురించి, మనం చదివేది బేస్ కాన్సెప్ట్స్ అయినా కానీ వీటి మీద హయ్యర్ స్టడీస్కి వెళ్ళేసరికే అక్కడ మీరు ఏది చదవాలన్నా బేస్ కాన్సెప్ట్స్ కి సంబంధించిన నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం। మీరు ఏది నేర్చుకోకుండా డైరెక్ట్ గా హయ్యర్ స్టడీస్ బుక్స్ పట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అంత కొత్తగా ఉంటుంది। అందుకే ఇప్పుడు మనము మన విద్యా వ్యవస్థలో కూడా చూసినప్పుడు పిల్లవాడికి డైరెక్ట్ గా 10వ తరగతి పుస్తకాలు ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి, లేకపోతే 5వ తరగతి పిల్లవాడికి 8వ తరగతి పుస్తకం ఇచ్చి దీనికి నువ్వు ప్రిపేర్ అవ్వు, దీని ఇది ప్రిపేర్ అయ్యి చెప్పాలంటే ఎట్లా ఉంటుంది? ఆ విధంగా ఏంటంటే ఒక కాన్సెప్ట్స్ ని మనం ఎన్నుకున్నప్పుడు ఎప్పుడు కూడా లోయర్ క్లాసెస్ నుంచి హయ్యర్ క్లాసెస్ కి మనం వెళ్ళడం అనేది జరగాలి, అప్పుడే మనకు ఆ యొక్క కాన్సెప్ట్స్ మీద పూర్తి అవగాహన, పూర్తి పట్టు అనేది రావడం జరుగుతుంది। కాబట్టి మనము భారత రాజ్యాంగ నిర్మాణంలో సంబంధించిన బేస్ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకుందాము। టెక్స్ట్ బుక్ లో మనం ముందు చూసినట్లయితే మొదట్లోనే మనకేమి ఇచ్చారంటే నేపాల్ రాజ్యాంగ ప్రవేశిక అని ఇచ్చారు। ఈ యొక్క నేపాల్ రాజ్యాంగ ప్రవేశిక అనేది 2007లో రావడం అనేది జరిగింది। అదే విధంగా ఇది మధ్యంతర రాజ్యాంగ ప్రవేశిక, నేపాల్ మధ్యంతర రాజ్యాంగ ప్రవేశిక అనేది 2007లో రావడం జరిగింది। ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన పదాలు మనం చూసుకున్నట్లయితే సర్వసత్తాక ప్రభుత్వ అధికార వారసులమైన నేపాల్ ప్రజలము, అదేవిధంగా వర్గ జాతి మూలాలు ప్రాంత లింగ వంటి వంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, అదేవిధంగా ప్రజాస్వామిక పాలనా వ్యవస్థ, పౌర స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వయోజనులకు ఓటు హక్కు, క్రమం తప్పకుండా ఎన్నికలు, పత్రికా రంగానికి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, చట్టబద్ధ పాలన, అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఈ యొక్క పదాల్లో ఎన్నో కొన్ని పదాలు ఇచ్చి కింది ఏ రాజ్యాంగ ప్రవేశికల్లో ఈ యొక్క పదాలను ఇవ్వడం జరిగింది అని అడుగుతారు, అందుకని ముఖ్యమైన పదాలను మాత్రమే నేను మీకు అండర్లైన్ చేశాను। కాబట్టి మీరు జస్ట్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకండి, ఇది మన రాజ్యాంగం కాదు, నేపాల్ మధ్యంతర రాజ్యాంగం కాబట్టి, కాకపోతే ఏంటంటే బిట్టు ఎక్కడి నుంచైనా అడిగే ఆస్కారం ఉంటుంది, ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసే వాళ్ళ మైండ్ సెట్, వీరు భారత రాజ్యాంగం గురించే చదువుకుంటారు, పైన ఉన్న దాన్ని చదవరు అని చెప్పేసి అక్కడి నుంచి కూడా బిట్స్ అడగడం జరుగుతుంది, అందుకోసమనే మీకు చెప్పడం జరిగింది। అదే విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క నేపాల్ మధ్యంతర రాజ్యాంగాన్ని 2007లో రావడం జరిగింది। పూర్తి స్థాయి రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు, ఇక్కడ ఈ పీడిఎఫ్ లో ఇవ్వలేదు, న్యూ టెక్స్ట్ బుక్స్ లో ఇచ్చారు। పూర్తి స్థాయి రాజ్యాంగం ఎప్పుడు రావడం జరిగింది నేపాల్కి అంటే 2015లో రావటం అనేది జరిగింది, 2015లో పూర్తి స్థాయి రాజ్యాంగం రావటం అనేది జరిగింది, సెప్టెంబర్ 15న అనుకుంటాను,
డేట్ ఒకసారి మీరు రివైజ్ చేయండి టెక్స్ట్ బుక్ లో. పూర్తి నేపాల్ యొక్క పూర్తి స్థాయి రాజ్యాంగం వచ్చేసి 2015లో రావడం అనేది జరిగింది. మధ్యంతర రాజ్యాంగం మాత్రం 2007లో ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా జపాన్ రాజ్యాంగ ప్రవేశిక ఇప్పుడు 1946 ఇక్కడ కూడా సర్వసత్తాక అధికారం అని మనము గమనించవచ్చు. ఇక మనము నేపాల్ నేపథ్యం గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ యొక్క నేపాల్ నేపథ్యంలో ఏమేమి ఇచ్చారు, ముఖ్యమైన పాయింట్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే 1959లో నేపాల్ ఎవరు రాజు పాలనలో ఉంది అంటే రాజు మహేంద్ర ఈ యొక్క ఈతని కింద రాజ్యాంగం జారీ చేసి మొదటి ఎన్నికలను నేపాల్లో నిర్వహించడం అనేది జరిగింది. కానీ మొదటి ఎన్నికలు నిర్వహించిన సంవత్సరానికే ఆ యొక్క ప్రభుత్వాన్ని పడదోసి మళ్ళీ రాజకీయ అధికారాన్ని కట్టబెట్టడం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత ఏంటంటే ప్రజలు ఎన్నో రకాల ఉద్యమాలు చేయడం ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలని మళ్ళీ కోరుకోవడం ద్వారా అంతిమంగా ఏమైందంటే నేపాల్లో 1991లో ఎన్నికలు రావడం జరిగింది. ఈ యొక్క 1991 ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారంటే నేపాల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది జరిగింది. అయినా కూడా రాజు యొక్క పాత్ర అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఉండటం అనేది జరిగింది. అయితే దీని మీద ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ సంతృప్తి చెందలేదన్నమాట. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల ఉద్యమాలు అంటే చరిత్రలో మనం చూసినప్పుడు ఎలాంటి మైలురాయి అయినా కానీ ఉద్యమాలతోనే సాధ్యపడింది. మళ్ళీ ఎన్నో యొక్క ఉద్యమాలు అది కూడా అందరు పౌరులందరూ స్వతహాగా కలిసి వచ్చి చేసిన తర్వాత, చరిత్ర అంతా అదే చెప్తుంది. ఇక్కడ ఇక మనం చూసినట్లయితే ఎన్నో ఉద్యమాల తర్వాత మళ్ళీ ఏమైందంటే 2007లో నేపాల్లో రాచరికము రద్దు అవ్వడం అనేది జరిగింది. మన భారతదేశంలో రాచరికము, రాచరిక బిరుదులు, రాచరిక భరణము ఎప్పుడు రద్దయింది మనం ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం. ఎప్పుడు? 1971. అదేవిధంగా నేపాల్లో రాచరికం ఎప్పుడు రద్దయిందని మనం చూసుకున్నట్లయితే 2007లో. ఓకే రైట్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఏ దేశ రాజ్యాంగమైనా కానీ కొన్ని నిర్మాణాలు, మౌలిక నిర్మాణాలు, సిద్ధాంతాలను అందజేయడం అనేది జరుగుతుంది. అది ఏ దేశ రాజ్యాంగం అయినా కానీ ఆ యొక్క రాజ్యాంగం ఏ విధులు నిర్వర్తిస్తుందని మనం చూసినట్లయితే పౌరుల హక్కులు, వారి యొక్క బాధ్యతలను పేర్కొనటం, అదే విధంగా ప్రభుత్వము దాని యొక్క అంగాలు అంటే ఏంటి, దాని యొక్క పరిపాలన శాఖలు, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, శాసనశాఖ ఇలాంటి వాటి అన్ని యొక్క విధులు, అధికారాలను పేర్కొనటం రాజ్యాంగం ఇచ్చే 2 విధులు. అదే విధంగా ఇంకొక విధి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వము అదే విధంగా సమాజము కలిసి భవిష్యత్తు సమాజం ఎలా ఉండాలి అనే స్వభావాన్ని సూచించటం. ఈ రెండు కూడా ఏ దేశ రాజ్యాంగమైనా కానీ ఈ 2 విధులను నిర్వర్తిస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నేపాల్ రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ 2007లో మొదలైంది. కానీ 2014 నాటికి కూడా అది పూర్తి కాలేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ధోరణులు అందరూ కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే. అది ఒక రీజన్. ఇక మనము మన భారత రాజ్యాంగం గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించి ఆమోదించారు అంటే భారతదేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించి ఆమోదించింది. అదే విధంగా దీనికోసం ఎన్నికలు ఎలా జరిగాయని మనం చూసుకున్నట్లయితే 1946లో రాష్ట్రాలకు అన్నిటికీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎన్నికైన వారందరూ కూడా ఈ రాజ్యాంగ సభకు పరోక్షంగా వీరు ఎన్నుకోవడం అనేది జరిగింది. చూడండి, 1946లో రాష్ట్రాలకు ఎన్నిక జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను ఈ యొక్క రాష్ట్ర శాసనసభ ఎవరైతే గెలిచారో వారు పరోక్షంగా ఎన్నుకున్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఇందులో ఎక్కడా కూడా టోటల్గా ఏంటంటే ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొనలేదు, ఈ యొక్క ఎన్నికలు అనేవి పరోక్షంగా జరిగాయి, పరోక్షంగా ఎన్నుకున్నారు అని మనకు అర్థం అవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగంలో ఎంతోమంది ఈ యొక్క రాజ్యాంగ సభలో, సారీ రాజ్యాంగం కాదు, రాజ్యాంగ సభలో ఎంతోమంది సభ్యులు ఉన్నారు అని మనం చూసుకున్నట్లయితే సభ్యులందరూ కూడా రాజ్యాంగ సభలో మొత్తం సభ్యులు 389. ఓకే రైట్.
ఎలా వీళ్ళందరూ కూడా అంటే బ్రిటిష్ ప్రత్యక్ష పాలన రాష్ట్రాల్లోని వీరందరూ ఎంతమంది అంటే 292. అదేవిధంగా అప్పుడు సంస్థానాలు ఉన్నాయి కదా, ఆ యొక్క సంస్థానాల్లో నుంచి 93 మంది సభ్యులు. ఇందాక నేను చెప్పాను ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు, ఎందుకంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఈ యొక్క సంస్థానాలు. సంస్థానాల్లో ఎక్కడో కూడా ప్రజల యొక్క ఎన్నిక అనేది సంస్థానాలు ఎక్కడో కూడా జరగలేదు. కానీ ఇక్కడ సంస్థానాల నుంచి కూడా 93 మంది సభ్యులు ఈ యొక్క రాజ్యాంగానికి ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్, ఇక్కడ చూస్తే బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలు వాళ్ళేమో 292 మంది సభ్యులు, సంస్థానాల నుంచి 93 సభ్యులు, మొత్తం చూసుకుంటే 385 మంది సభ్యులే కదా సార్ వస్తుంది. మరి మీరేమో 389 చెప్పారు. ఏ విధంగా అంటే మనకు ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో ఇవ్వలేదు. న్యూ టెక్స్ట్ బుక్స్ లో మళ్ళీ ఏమని ఇచ్చారంటే, న్యూ టెక్స్ట్ బుక్స్ లోనే ఈ యొక్క నాలుగు సభ్యుల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఏమిచ్చారు ఈ యొక్క 4 సభ్యుల గురించి అని మనం చూసుకున్నట్లయితే, దానికి మీరు కోడ్ గుర్తు పెట్టుకోండి. ఆ యొక్క 4 సభ్యులు ఎక్కడి నుంచి ఎన్నిక అవ్వడం జరిగింది అంటే ఏబిసిడి అని మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే రైట్. ఏ అంటే అజ్మీర్, అజ్మీర్తో పా అజ్మీర్ మేవాడ్. అదేవిధంగా బి వచ్చేసి బలూచిస్తాన్, సి వచ్చేసి డి వచ్చేసి ఢిల్లీ, సి వచ్చేసి కూర్గ్ బ్రిటిష్. ఓకే రైట్. ఈ యొక్క 4 ప్రాంతాల నుంచి కూడా 4 సభ్యులను ఎన్నుకోవటం అనేది జరిగింది. అప్పుడు టోటల్ గా మనకు సభ్యుల సంఖ్య ఎంత అయింది అని మనం చూసుకున్నట్లయితే, సభ్యుల సంఖ్య 389కి చేరటం అనేది జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఈ యొక్క రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు అని మనం చూసుకున్నట్లయితే, 26 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఇక్కడ ఉండటం అనేది జరిగింది. 26 మంది ఉన్నారు. మహిళలు ఎంతమంది ఉన్నారంటే, మహిళలు వచ్చేసి 9 మంది మహిళలు ఈ యొక్క రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండటం అనేది జరిగింది. అయితే 1947లో ఇండియా పాకిస్తాన్గా విడిపోయింది కదా, అప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ సభ్యులు పాకిస్తాన్ రాజ్యసభకి, పాకిస్తాన్ రాజ్యాంగ సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ సభకి, అదేవిధంగా భారతదేశ రాజ్యాంగ సభ్యులు భారతదేశ రాజ్యాంగ సభగా ఏర్పడటం అనేది జరిగింది. మరి ఈ యొక్క వీరు ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ రాజ్యాంగ సభ సభ్యులు అని మనం చూసుకున్నట్లయితే, వీరి యొక్క సంఖ్య వచ్చేసి 86 మంది పాకిస్తాన్ రాజ్యాంగ సభ యొక్క సభ్యులుగా ఉండటం అనేది జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే, మీరు ఈ యొక్క చార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బొమ్మ గురించి, ఈ యొక్క చిత్రం గురించి, సమానత అంటే ఏంటి, న్యాయం అనే దాని గురించి ఇక్కడ కూలంకుషంగా ఒక బొమ్మ రూపంలో ఇవ్వటం జరిగింది. దీన్ని ఒకసారి తీక్షణంగా గమనించండి, ఇది మీకు టాపిక్ కింద వస్తుంది మళ్ళీ. ఓకేరే. నెక్స్ట్ మనం చూసినట్లయితే, ఆ యొక్క 1946 సంవత్సరంలో భారతదేశం యొక్క జనాభా ఎంతగా ఉంది అంటే 40 కోట్ల మందిగా ఉండటం అనేది జరిగింది. అదే విధంగా ఒక ముసాయిదా సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎవరు నాయకుడిగా ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇందులో నాయకుడిగా ఉండటం అనేది జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందని మనం చూసుకున్నట్లయితే, 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావటం జరిగింది. అందుకు గాను మనము గణతంత్ర దినోత్సవం మనము జరుపుకుంటున్నాము. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని అధికరణాలు, ఎన్ని షెడ్యూల్ ఉంటాయని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క ముసాయిదా రాజ్యాంగం చాలా పెద్ద పత్రం. ఇందులో 315 అధికరణలు, 8 షెడ్యూల్లో ఉండటం అనేది జరిగింది. ఇది అప్పటి పరిస్థితికి సంబంధించింది. మళ్ళీ కాలం గడిచే కొద్దీ ఎన్నో సవరణలు జరిగాయి. సవరణలు జరిగినప్పుడు మళ్ళీ రాజ్యాంగంలో కొత్తవి ఏర్పడటం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అధికరణాలు, ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి రాజ్యాంగంలో అనేవి మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఎప్పుడు కూడా సజీవంగా ఉండి మారుతూ ఉండే పత్రిక అన్నమాట. ఒక పత్రం రాజ్యాంగం అనేది కూడా సజీవంగానే ఉంటుంది, కానీ కాలానికి అనుగుణంగా. అంటే ఈరోజు అప్పట్లో చేసిన రాజ్యాంగము ఇప్పటి యొక్క పరిస్థితికి అనుగుణంగా ఉండే విధంగా కొన్ని సవరణలు చేసుకునే అవకాశం మనకు కల్పించడం అనేది జరిగింది. అందుకనే ఏమంటారంటే,
మన యొక్క రాజ్యాంగాన్ని సజీవంగా ఉండి మారుతూ ఉండే ఒక పత్రం అని పిలవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు వీరు ఉంచడం అనేది జరిగింది. అప్పుడు వారి యొక్క దగ్గర నుంచి వారి యొక్క విన్నపాలు, వారి యొక్క పోస్ట్ కార్డుల నుంచి వారు పంపించిన అవన్నీ కూడా, అదే విధంగా విమర్శలు అన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. అదే విధంగా ఉపన్యాసం చేయడం జరిగింది. ఆ యొక్క ఉపన్యాసం ఏంటి అన్నది మనం చూద్దాము. అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగము ఇతర దేశాల నుంచి అరువుగా తీసుకొచ్చిన ప్రక్రియను వివరిస్తున్నాడు. ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, 1 ఏంటంటే అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ గురించి అంబేద్కర్ గారు ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. ఏ దేశ రాజ్యాంగమైనా కానీ చట్టం చదువుకున్న వాడి చేతిలో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, వారు రెండు ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. మొదటి ప్రశ్న ఏంటి అంటే ప్రభుత్వ రూపం ఏంటి, రెండవది ఏంటంటే రాజ్యాంగ రూపం ఏమిటి అని ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అందుకని నేను మొదటి ప్రశ్నతో మొదలు పెడతాను అని అంబేద్కర్ గారు మొదలు పెట్టడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వ రూపం గురించి మొదలు పెట్టడం అనేది జరిగింది. ఏంటని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదాలో ఈ యొక్క భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉండటం అనేది జరిగింది. ఈ యొక్క పదవిని మనకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే అమెరికా దేశం నుంచి అరువుగా తెచ్చుకోవడం జరిగింది. కానీ పేర్లలో మాత్రమే అరువుగా తెచ్చుకున్నారు, కానీ అమెరికాలో ఉన్న అధ్యక్షుడికి మన యొక్క ఇండియాలో ఉన్న అధ్యక్షుడికి పాలనలో ఏ మాత్రము కూడా పొంతన అనేది ఉండదు. అందుకే ఏమంటున్నారంటే పేర్లలో మాత్రమే అమెరికా యొక్క ప్రభుత్వ ముసాయిదాన్ని మన రాజ్యాంగం ప్రతిపాదిస్తున్నా కూడా ప్రభుత్వానికి మాత్రం ఏమాత్రం పోలిక ఉండదు. ఎందుకంటే అమెరికాలో ఉండేది అధ్యక్ష ప్రభుత్వం, అంటే అధ్యక్షుడి పాలన సాగుతుంది. కానీ మనకు పాలన ఎవరి దగ్గర నుంచి, మనకు పాలన ఎక్కడి నుంచి అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు పాలన అనేది పార్లమెంటరీ వ్యవస్థ నుంచి ఉంటుంది. అంటే ఇక్కడ ముసాయిదా రాజ్యాంగం ఏం చేస్తుంది అంటే పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. అంటే ఇక్కడ మన యొక్క భారతదేశంలో అధ్యక్షుడు కేవలం అలంకారప్రాయం మాత్రమే, అలానే అతని స్థానం అలంకారప్రాయం మాత్రమే, అలానే అతని విలువ ఏమాత్రం తగ్గిపోలేదు. అతని విలువ ఏంటంటే అతడి ముద్ర ద్వారానే దేశ నిర్ణయాలను తెలియజేయటం అనేది జరుగుతుంది. అంటే మన పార్లమెంటరీ వ్యవస్థ ఏ బిల్లులు పాస్ చేసినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దానికి మాత్రము అధ్యక్షుని యొక్క ముద్ర ఉండాల్సిందే. ఆ యొక్క ముద్ర లేనిదే మన యొక్క దేశంలో ఏ యొక్క చట్టాలు అమల్లోకి రావటం అనేది జరగవు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అమెరికా యొక్క అధ్యక్షుడికి మన యొక్క భారతదేశ యొక్క అధ్యక్షునికి ఎన్నో రకాల తేడాలు ఉండటం అనేది జరిగింది. పేరును మాత్రమే మనం అమెరికా నుంచి అరువుగా తెచ్చుకున్నాం, కానీ పాలన అధికారం మొత్తము అమెరికాలో అధ్యక్షుడి దగ్గర ఉంటే ఇక్కడ మాత్రము పార్లమెంటరీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలోని అధ్యక్షుడు ఎలా ఉంటాడో మనం చూసుకున్నట్లయితే బ్రిటన్ రాజుగా ఉండటం అనేది జరిగింది అన్నమాట. అంటే ఇతను రాజ్యానికి అధికారే అంతేకాని ఇతను ఏ యొక్క కార్యనిర్వాహక వర్గం ఇతని దగ్గర నుంచి రావడం అనేది జరగదు. ఇతను రాజ్యానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు. ఆ కార్యనిర్వాహక వర్గం మన దగ్గర ఎక్కడి నుంచి, పార్లమెంటరీ ప్రభుత్వం మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ప్రెసిడెంట్ మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు, కానీ మన దేశాన్ని పాలించడం అనేది జరగదు. మన దేశాన్ని ఏ యొక్క ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది మన ముసాయిదా రాజ్యాంగం అని చూసుకున్నట్లయితే పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది అని ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అతను మంత్రుల నిర్ణయాన్ని అతను లెక్క చేయాల్సిన అవసరం లేదన్నమాట. వారి సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన దగ్గర మాత్రం ఏంటంటే ఇక్కడ మంత్రులకు విరుద్ధంగా అధ్యక్షుడు ఇక్కడ ఏమి చేయలేడు. చూడండి, భారత సమాఖ్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు, వారి సలహాలకు విరుద్ధంగా ఏమీ చేయలేడు. అదే విధంగా వారి సలహా లేకుండా కూడా ఏమీ చేయటానికి వీలు లేదు. అదే విధంగా మనం ఈ మంత్రులను తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంది, కానీ పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత వరకు వీరిని తొలగించే అధికారం అనేది లేదు. పార్లమెంటులో మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు భారత సమాఖ్య అధ్యక్షుడికి మంత్రులను తొలగించే అధికారం అనేది లేదు. అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సమాఖ్య వ్యవస్థ ఏంటిది అని మనం చూసుకున్నట్లే చరిత్రలో ముఖ్యంగా 2 రకాల రాజ్యాంగ రూపాలు ఉండటం అనేది జరిగింది. ఏంటది అంటే మొదటిది వచ్చేసి ఏకీకృత రాజ్యాంగం, రెండవది వచ్చేసి సమాఖ్య విధానం అని పిలవడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, ఒకటి ఏంటంటే ఏకీకృత విధానం,
రెండవది సమాఖ్య విధానం. ఈ రెండు విధాన రూపాలు రాజ్యాంగంలో చరిత్రలో ఉండటం ఏంటి అని మనం చూసినట్లయితే, ఏకీకృత విధానంలో ఏంటి ఏమి ఏముంటుంది అంటే కేంద్ర రాజ్యతంత్రం ఉంటుంది. ఏకీకృత విధానంలో అంటే ఏంటంటే రాజ్యతంత్రం అంటే ప్రభుత్వ విధానం అని అర్థం అనమాట. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపసర్వసత్తాక రాజ్యతంత్రాలు అనేవి ఇక్కడ ఉండవు, ఇందులో ఏకీకృత విధానంలో ఇక్కడ ఉండవు. కానీ దీనికి విరుద్ధంగా సమైక్య విధానంలో మాత్రము కేంద్ర రాజ్యతంత్రంతో పాటుగా ఉపరాజ్యతంత్రాలు కూడా ఉండటం అనేది జరుగుతుంది. వారి కేటాయించిన రంగాలలోనే వారు సర్వసత్తాకత కలిగి ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంకా మనం అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మనది ఏంటి అంటే ద్వంద్వ రాజ్యతంత్రం. మనది అంటే ఏంటంటే మనకు మనల్ని ఇప్పుడు పాలన ఎలా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ విధంగా ఏంటంటే కేంద్ర రాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానాన్ని ఈ యొక్క ద్వంద్వ రాజ్యతంత్రంగా పేర్కొనడం అనేది జరిగింది. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ద్వంద్వ రాజ్యతంత్ర విధానం కూడా అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. కానీ అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది ఈ యొక్క అమెరికా రాజ్యతంత్రం ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఒక దాన్నేమో ఫెడరల్ ప్రభుత్వం అంటారు, ఇంకొక దాన్నేమో రాష్ట్ర ప్రభుత్వం అని పిలవడం జరుగుతుంది. కానీ ఇక్కడితోనే మన యొక్క భారతదేశానికి అమెరికాకి మధ్య పోలిక అనేది ఇక్కడతో అంతం అవడం అనేది, అంటే ఇక్కడ మనకు భారతదేశానికి అమెరికాతో పోలిక మన మన ముసాయిదా రాజ్యాంగంలో ఇందులో కనపడుతుంది అంటే అధ్యక్ష పదవిలో, పేరుకి మాత్రమే ఆ యొక్క పదవిలో కనపడుతుంది అధ్యక్షుడు అనే దానికి. అదేవిధంగా ద్వంద్వ రాజ్యతంత్రం అనే దాంట్లో కూడా మనకు కనపడటం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మన ప్రతిపాదిత భారత రాజ్యాంగం ఏంటంటే ఒకే పౌరసత్వంతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రం. అంటే మన పౌరులు ఎక్కడికైనా ఈ మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనకు ఒకే పౌరసత్వం ఉంటుంది. అంతేగాని ఒక రాష్ట్రంలో ఒక పౌరసత్వం, ఇంకో రాష్ట్రంలో ఇంకో పౌరసత్వం ఉండటం అనేది జరగదు. మన దేశం మొత్తం కూడా ఒకే పౌరసత్వం మీద ఉండటం అనేది జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే అమెరికాలో న్యాయ వ్యవస్థకి మన యొక్క న్యాయ వ్యవస్థకి తేడాలు ఏంటి అన్నది చూద్దాం. అమెరికాలో సమాఖ్య న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ రెండు వేరు వేరు, వేటికవి స్వతంత్రమైనవి అనమాట. అంటే అక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ మన భారత రాజ్యాంగ వ్యవస్థలో మన భారతదేశం ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే ద్వంద్వ న్యాయ వ్యవస్థలు అనేవి మనకు లేవు. మనకి ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ కూడా న్యాయ వ్యవస్థలో భాగమే. కానీ అక్కడ అది కాదు. అమెరికాలో ఏమవుతుందంటే రాష్ట్రానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, కేంద్రానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం ఏంటంటే హైకోర్టు అయినా అదేవిధంగా సుప్రీంకోర్టు అయినా అదేవిధంగా కింద ఉన్న జిల్లా కోర్టులైనా ఏ కోర్టులైనా కానీ సమగ్రంగా న్యాయ వ్యవస్థలోనే భాగం ఇది అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనది ఏ దేశానితో పోలికగా ఉంది అని చూసుకున్నట్లయితే మన న్యాయ వ్యవస్థ కెనడా దేశానికి మాత్రం సమీప పోలికగా ఉండటం అనేది జరుగుతుంది. కానీ చాలా మంది ఏంటంటే ఆస్ట్రేలియా యొక్క విధానం లాగా కూడా మనకు అనిపిస్తుంది, కానీ అది ఇది ఒకటే కావు. ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే కింద కోర్టు, పై కోర్టు, ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే రాష్ట్ర కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయి సుప్రీంకోర్టు మార్చడం అనేది జరగదు, దేనికి అవి స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి. కానీ మన భారతదేశంలో మాత్రం ఏంటంటే కింద కోర్టు ఇచ్చిన తీర్పును మార్చే అధికారము, ఆ యొక్క తీర్పుపై విచారణ చేపట్టి కొత్త తీర్పును ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. అందుకని ఏంటంటే ఆస్ట్రేలియా యొక్క విధానం మనది ఒకే రకంగా అనిపిస్తాయి కానీ ఒకటి కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే పౌర వ్యాపార జీవితాలకు మూలాధారంగా ఉన్న చట్టాలలో వైవిధ్యత లేకుండా చేయటానికి జాగ్రత్త వహించారనమాట. ఎందెందులో వహించారని మనం చూసినట్లయితే పౌర విచారణ స్మృతి, శిక్షా స్మృతి వంటి పౌర నేర చట్టాల స్మృతులు, అదేవిధంగా సాక్షుల చట్టము, ఆస్తుల బదిలీ చట్టము, వివాహ చట్టము, విడాకులు, వారసత్వము ఇవన్నీ కూడా ఉభయ జాబితాలో చేర్చడం అనేది జరిగింది. అంటే ఏంటి ఈ జాబితాలు అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉభయ జాబితాగా విభజించడం అనేది జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కూడా కొన్ని కీలక పదవులు ఉన్నాయి పాలన చేయటానికి. ఆ యొక్క పదవుల్లోని ఆ యొక్క పదవుల్లోకి ఎన్నిక చేయడానికి, ఆ పదవుల్లోకి ఎంపిక చేయటానికి అఖిల భారత సర్వీస్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు అంబేద్కర్ గారు దాని గురించి ప్రస్తావించడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి ప్రస్తావించడం అనేది ఇక్కడ జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలలో ముఖ్యమైన పదవులకు వీటి ద్వారా నియామకం చేయటం అనేది జరిగింది.
ఇప్పుడు రాజ్యాంగ సభలో వీటి గురించి చర్చలు పెట్టారు. అందులో కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు ఏంటి అని మనం చూసుకున్నప్పుడు మౌలానా హస్రత్ మొహాని ఏమని తెలిపారంటే, ఇది కేవలము 1935 చట్టానికి నకలు మాత్రమే అని తెలిపాడు. అంటే ఏంటంటే 1935 బ్రిటిష్ వారు రూపొందించిన భారత ప్రభుత్వ చట్టము, దానికి మాత్రమే నకలు అని మౌలానా హస్రత్ మొహాని గారు తెలపడం అనేది జరిగింది. అదే విధంగా దామోదర్ స్వరూప్ సేత్ ఏమని తెలిపారు అని మనం చూసుకున్నట్లయితే, ఆ కాలంలో సోషలిస్టులు వంటి రాజ్యాంగాల గురించి మన దేశం ఏం తీసుకోలేదన్నమాట. వాటి గురించి ఇతను విమర్శించడం అనేది జరిగింది. అంటే సోవియట్ యూనియన్ నుంచి మన ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదు, భారతీయ నేపథ్యంలో మనకు ఎంతో గ్రామాలు అనేవి చాలా కీలకమైనవి, వాటిని కూడా విస్మరించారు అని ఎవరు విమర్శించడం జరిగిందంటే దామోదర్ స్వరూప్ సేత్ గారు విమర్శించడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగానికి 73వ సవరణ చేసిన తర్వాత గ్రామాలకు ఎటువంటి స్వయం ప్రతిపత్తి కల్పించారో తెలుసుకున్నాను. ఈ యొక్క 73వ సవరణ చాలా ముఖ్యమైనది. అసలు 73వ సవరణ ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు మొదలగు అన్ని విషయాలను కూడా మనము ఫ్యూచర్ తర్వాత వచ్చే క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందాము. ఆ యొక్క కీ పాయింట్స్ ఏదన్నా 1, 2, 3 ఈ అంటే అదేమంటారు 3 words లో కీ పాయింట్స్ ఏదన్నా ఉంటే మీరు కామెంట్ రూపంలో 73వ రాజ్యాంగ సవరణ గురించి కామెంట్ చేయండి. అదే విధంగా ఇక మనం చూసుకున్నప్పుడు ఇక్కడ సమానత్వ హక్కు నేపథ్యంలో అంటరానితనం అనే ఆచారానికి చట్టపరంగా అంతం పలకాలని నిర్ణయించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ అంటరానితనం అనేది కుల వ్యవస్థ యొక్క వ్యాధి యొక్క లక్షణము అని ఎవరు తెలిపారంటే ప్రమోద రంజన్ ఠాకూర్ గారు తెలపడం అనేది జరిగింది. అదే విధంగా ఇక మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాజ్యాంగం దాని యొక్క సామాజిక నిర్మాణం ఎలా ఉంది అని మనం చూసుకున్నట్లయితే నెహ్రూ గారు ఏమని తెలిపారు అంటే, గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తుంది అని ఈ యొక్క మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు పేర్కొనటం అనేది జరిగింది. అదేవిధంగా మనం చూడటం అంటే అంటరానితనాన్ని నిషేధించారని మనము తెలుసుకున్నాము. అసలు ఏంటి ఇందులో భాగంగా ఏంటంటే, మనకు షెడ్యూల్డ్ తెగలకు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. ఎందుకు అంటరానితనాన్ని నిషేధించాము అని తెలపటానికి అనమాట. ఎందుకు వీరికి రిజర్వేషన్లు కల్పించారంటే, సమానత్వపు హక్కు మాత్రమే కల్పిస్తే అదొక్కటే వీరికి సరిపోదు, వీరు ఎదుర్కొన్న అన్యాయాలు కావచ్చు, అదేవిధంగా వీరికున్న ఓటు హక్కుకి యొక్క న్యాయానికి వీరికి న్యాయం కూడా చెయ్యాలి అని ఆ ఉద్దేశంతోనే ఇక్కడ వీరికి రిజర్వేషన్లు కేటాయించడం అనేది జరిగింది. మనం ఇందాక మొదట్లో చెప్పుకున్నాము సమానత్వము న్యాయము చిత్రం చూడండి అని. ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం సమానత్వపు హక్కు మాత్రమే ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఇచ్చారు ఈ యొక్క షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ మా ట్రైబల్స్కి ఓన్లీ సమానత హక్కు మాత్రమే ఇక్కడ ఇచ్చినప్పుడు చూడండి అందరికీ ఒకే రకమైన ఎత్తులో ఉంది సమానత్వం హక్కు. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ ఆల్రెడీ ముందు అధికంగా అభివృద్ధిలో ముందుకెళ్ళిన వారికి వారు బాగా ముందు చూడటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు వీరందరూ కూడా ఏమవుతుందంటే వీరి కంటికి ఇక్కడ ఏం కనపడట్లేదు. కానీ అదే ఏంటంటే వీరికి రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది చూడు, అంటే అదనంగా ఒక బాక్స్ని ఇవ్వటం అనేది, ఇక్కడ ఏంటంటే వీరికి న్యాయం చేయటం అనేది జరిగింది. అప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా సమానంగా చూడటం అనేది జరుగుతుంది. అందుకోసమనే ఇందాక మీకు అక్కడ అది గుర్తుపెట్టుకోమని చెప్పాను. మళ్ళీ ఇక మళ్ళీ మనం మన పాఠంలోకి వచ్చేద్దాము. అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే వీరికి అందుకే రిజర్వేషన్లను కేటాయించడం అనేది ఒక మంచి ఉదాహరణగా పేర్కొనటం అనేది జరిగింది. అందుకే ఇక్కడ ఇచ్చారు కేవలం సమానత్వపు హక్కు మాత్రమే ఇస్తే సరిపోదని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించడం అనేది జరిగింది. అదే విధంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ విధానాలకు మన యొక్క రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉండటం అనేది జరిగింది. కానీ మన యొక్క సామాజిక ఇంజనీరింగ్ సాధనలో ముఖ్యమైన అంశం ఏంటంటే అల్పసంఖ్యాక వర్గుల హక్కులు అనమాట. అందుకే ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, వీరి కొరకు ఏంటి అంటే, వీరి కొరకు కూడా తమ సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కు మతపర అల్పసంఖ్యాక వర్గాల వారు తమ యొక్క సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కును కల్పించడం అనేది జరిగింది. ఎందుకు అంటే మనము జర్మనీలో చూసాము ప్రీవియస్ క్లాసెస్లో, అక్కడ యూదులు
కేవలము 0.75% మంది మాత్రమే ఉన్నారు. ఆ యొక్క నాజీల ప్రభావం అక్కడ ఎలా ఉంది అంటే అధిక స్వామి సూత్రం పైన వారు నడవటం అనేది జరిగింది. అంటే ఎక్కువగా ఉన్న వారు అల్పసంఖ్యాక యూదులను అణిచివేశారన్నమాట. అది ఏంటంటే దాని గురించి మన యొక్క రాజ్యాంగ నిర్మాతలు ఆలోచింప చేయటం అనేది జరిగింది. నాజీ జర్మనీలో అల్పసంఖ్యాక యూదులను అణిచివేసిన విషాద అనుభవము రాజ్యాంగ నిర్మాతలను ఆలోచింప చేసింది. అందుకోసం ఏంటంటే వారు తమ సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కును వారు కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా శాసనసభలో చూసినట్లయితే సగం కంటే ఎక్కువ మంది ఆమోదంతో చట్టాలను చేయవచ్చు అని తెలిపారు ప్రస్తుత రాజ్యాంగంలో. అదేవిధంగా రాజ్యాంగంలో మాత్రము అధికరణాల సవరణను మాత్రం ఎవరు చేపట్టాలంటే పార్లమెంటు మాత్రమే చేపట్టాలి. అది కూడా ఏంటి అంటే ఉభయ సభల్లో రాజ్యసభ లోక్సభ రెండింటిలో కూడా మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం అనేది ఖచ్చితంగా ఉండాలి అని మనకు తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా 1970లో ప్రధాన మార్పులు చేశారు. రాజ్యాంగ ప్రవేశికలో మార్పులు చేశారు. మార్పులు చేసి ఏం చేశారు అంటే లౌకిక సామ్యవాద అనే పదాలను చేర్చటం అనేది జరిగింది. ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే ప్రవేశికలోని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి పదాలు ఈ యొక్క లౌకిక అదే విధంగా సామ్యవాద పదాలకు విలువనిచ్చాయి. అందుకని ఏం చేశారంటే వీరు ఆ పదాలను అందులో చేర్చి రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే కేశవానంద్ భారత్ కేసు, ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చారు అంటే భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చటానికి, సవరించటానికి వీలు లేదు, అందులో ప్రాథమిక హక్కులు కూడా ఒకటి అని ఈ యొక్క కేసులో తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా ఏమని చెప్పారంటే దేశ మనుగడ కోసము కొన్ని మౌలిక సూత్రాల పైన ఆధారపడి ఉంటుంది అని వాదించడం అనేది జరిగింది. కానీ ఈ మౌలిక సూత్రాలు ఏంటి అనేవి కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఈ యొక్క న్యాయమూర్తులలో రావటం అనేది జరిగింది. వారందరూ కూడా చర్చోపచర్చలు చెరిపి ఒక ఏకీభావానికి వచ్చారు. కొన్నిటి మీద ఏంటయ్య అని మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిర్మాణము, సమాఖ్య లక్షణము, ఉన్నతమైన రాజ్యాంగం, సర్వసత్తాక దేశం, న్యాయం, సంక్షేమ రాజ్యం వంటివి ఏర్పాటు చేయటం, ఇవన్నిటినీ కూడా మౌలిక సూత్రాలలో భాగంగా వీరు పరిగణించడం అనేది జరిగింది. ఇదండి టోటల్గా మన క్లాసు. మనం ఈరోజు నేర్చుకుంది ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాణం గురించి మనం నేర్చుకున్నాం, వాటి యొక్క కీ పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనము ఇదే విధంగా క్లాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాము. మీరు మాత్రం ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఛానల్కి రీచ్ పెరుగుతుంది. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.